హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పొట్టు కర్రీ చేస్తున్నాను. దాన్ని ఎలా చేసుకోవాలో చూసిద్దామా. ముందుగా బీరకాయల్ని నీట్గా కడిగి పెట్టుకోండి. కడిగిన తర్వాత వాటిపైన పొట్టు తీసేయండి. ఇలా చూసారా, ఇలా అన్నిటికీ పొట్టు తీసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో బీరకాయ పొట్టు వేసిన తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, మన టేస్ట్కి సరిపోయేటంత వేసుకుందాం. వేసేసి మిక్సీ పట్టేసిద్దాం. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే పడతాయి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కొద్దిగా చిట్ల కొట్టేసి వేస్తున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, బీరకాయ పొట్టు, ఆ పొట్టు మొత్తం వేసేసేయండి. ఆయిల్లో వేసి బాగా కలపండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా. వాటర్ అంతా పోయేంత వరకు, కర్రీ పొడిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. చూడండి, పొడిగా అవుతుంది కదా. ఇలా పొడిగా అయ్యేంత వరకు చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.